నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసిన మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. భారత్పై ఉన్న కడుపు మంటను ఇరాన్ అధ్యక్షుడు మరోసారి బయట పెట్టుకున్నాడు. భారత్ అంటే ఎప్పుడూ ద్వేషం చూపించే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమేనీ ఈసారి భారత్లోని ముస్లింల పరిస్థితిపై ట్వీట్ చేస్తూ భారత్ను దోషిగా చెప్పే ప్రయత్నం చేశాడు. ముస్లింలను ముస్లింలుగా చూడని దేశాల్లో భారతదేశం ఒకటిగా చెప్పాడు. ఎనిమీస్ ఆఫ్ ఇస్లాం అంటూ భారత్ను, ఇస్లాంను ద్వేషించే దేశాల్లో ఒకటిగా చెప్పాడు. ఇస్లామిక్ ఉమ్మాను పరిగణనలోకి తీసుకొని భారత్లో ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పుకొచ్చాడు ఖొమేనీ. మయన్మార్, గాజా, భారత్లో ముస్లింల పరిస్థితి ఒకే విధంగా ఉంటుందన్నాడు. దీనిపై భారత్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది, ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించింది. ముందు నీ దేశంలో ఏం జరుగుతుందో చూసుకోమంటూ చురకలు పెట్టింది. లక్షల మంది ముస్లింలు ఇరాన్కు శరణార్కులుగా వచ్చి ఎంత వివక్షకు గురవుతున్నారో, వారి పరిస్థితి ఏమిటో ఖొమేనీ దాచే ప్రయత్నం చేస్తున్నాడంటూ భారత్ విదేశాంగ శాఖ విమర్శించింది. ఆఫ్ఘన్ నుంచి ఇరాన్కు వలస వచ్చిన వాళ్లను ముందు ముస్లింలుగా గుర్తించి వాళ్ళ పరిస్థితి చక్కదిద్దుకోమంటూ సలహా ఇచ్చింది. నిజానికి ఇరాన్లో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన సుమారు 20 లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తామంటూ ఇటీవల ఇరాన్ పోలీస్ చీఫ్ అహ్మద్ రెజా రదన్ బహిరంగంగానే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అక్రమంగా వలస వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలను నిర్దయగా తిరిగి వారి దేశంలోకి పంపేస్తామని, 20 లక్షల మందిని ఇరాన్లో ఉండనిచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పాడు రెజా రదన్. గడిచిన 12 నెలల్లో సుమారు 13 లక్షల మంది ఆఫ్ఘన్ పౌరులను తిప్పి పంపింది ఇరాన్. ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తాలిబన్ల పాలనలోకి వెళ్లటంతో భయపడిపోయిన ఆఫ్ఘనిస్తాన్ పౌరులు సుమారు 60 లక్షల నుంచి 80 లక్షల మంది ఆఫ్ఘన్ వదిలి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోయారు. వారిలో సుమారు 20 లక్షల మంది ఇరాన్ దేశంలోకి ప్రవేశించారు. ముస్లింలైన ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను తిప్పి పంపిస్తున్న ఇరాన్ సుప్రీం ఖొమేనీ భారతదేశంలోని ముస్లింల గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో మరెక్కడా లేని స్వేచ్ఛ, రక్షణ భారత్లోని ముస్లింలకు ఉందన్న విషయాన్ని అంగీకరించే నిజాయితీ ఖొమేనీకి లేకపోయినా నిజాన్ని ఒప్పుకోలేక అప్పుడప్పుడు ఇలాంటి పిచ్చి కూతలు కూస్తుంటాడు. భారత్ ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళలో వీడొక్కడనమాట. ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ యుద్ధంలో భారతదేశం ఇజ్రాయెల్ వైపు నిలబడటం ఇష్టం లేక అప్పుడప్పుడు ఇలా కుక్కలా మరుగుతాడు. అయినా వీడి మాటలు పట్టించుకునే వాడెవ్వడు ఇక్కడ లేరు. జై హింద్, జై భారత్.